అందరికీ నమస్తే అండి నేను శ్రీనివాస్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న న్యూస్ సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అపా జంక్షన్ నుంచి మనేగూడ వరకు రోడ్ వర్క్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయిపోతుంది దసరాకి సిటీ లాంచ్ అయిపోతుంది శ్రీశైలం హైవేకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెవెంటీన్ ట్వంటీ క్రోర్ ఫండ్ అలాట్ అయింది ఈ న్యూస్ అంతా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రానున్న రోజుల్లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయచ్చు మరీ ముఖ్యంగా సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతుంది ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు దానివల్ల ఉపయోగం ఏంటి ఇన్వెస్టర్స్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి ఇదంతా మనం క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చాలా థ్యాంక్స్ అండి పదివేల మంది సబ్స్క్రైబర్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం మీ సపోర్ట్ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ థ్యాంక్స్ అండి ఎయిట్ మంత్స్ బ్యాక్ కే మనం నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్కి కన్ఫర్మేషన్ చూసాం ఇప్పుడు సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది పదిహేను వేల కోట్లు ఎస్టిమేషన్ వేశారు దీని ఖర్చు నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఉండబోతుంది ఇది సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ సగం ల్యాండ్ ఎక్విజిషన్ భరించాలి దీనికి కన్స్ట్రక్షన్ అయ్యే ఖర్చు అంతా కూడా సెంట్రల్ తే బాధ్యత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేసిందంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఢిల్లీ బేస్డ్ కన్సల్టెన్సీ ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్కి అప్పచెప్పింది వాళ్ళు టోటల్గా స్టడీ చేసి ఎంత ల్యాండ్ ఎక్కడ కావాలి అంటే రోడ్కి ఎంత కావాలి కి ఎంత కావాలి ఎక్కడ చేంజెస్ ఉండాలి రిపోర్ట్ అంతా కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఈ సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ విషయం అండి గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జాక్ట్ అలైన్మెంట్ కాదు ఓన్లీ ఒక ఐడియా కోసం చెప్తున్నది మాత్రమే ఇప్పుడు నార్త్ సైడ్ది మనకి ఎనిమిది నెలల క్రితం కన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు అలైన్మెంట్ కోసం సర్వే చేశారు కానీ ఈ హండ్రెడ్ మీటర్స్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా రాళ్ళు లేలేదండి ఇప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకోండి సో టైం పట్టే వ్యవహారం ఇదంతా సుమారుగా ఒక ఐడియా కోసం చేస్తున్న వీడియో మాత్రమే సో ఇది నేను ఎలా చూసానంటే న్యూస్ పేపర్లో వచ్చిన దాని ప్రకారం ప్లస్ వికీపీడియాలో వచ్చిన దాని ప్రకారం నేను సుమారుగా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఈ పాయింట్ మీకు తెలిసిందే సంగారెడ్డి దగ్గర సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ గిర్మాపూర్ మధ్యలో ఇంటర్చేంజ్ రాబోతుంది ఇది కన్ఫర్మే ఇక్కడి నుంచి యాక్చువల్గా కంది వరకు ఇచ్చారండి అంటే నాకు అర్థం గల దీన్ని ఇట్లా తీసుకొచ్చి ఇలా చేస్తారా మళ్ళీ ఇలా వస్తా తెలియదు వాళ్ళు చెప్పింది ఏంటంటే కంది మెన్షన్ చేశారు తర్వాత ఇంక నవాబ్ వచ్చారు నవాబ్పేట అంటే ఇది సో సుమారుగా రోడ్డు ఇట్లా ఈ ఏరియా అంతా కవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది మీరు గూగుల్ మ్యాప్స్లో చూసుకోండి సో నవాబ్పేట అయితే వికీపీడియాలో ఉంది అలానే మన దీంట్లో కూడా న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు నవాబ్పేట నుంచి తర్వాత చేవేళ్ళ అండి అంటే ఇది ఉషమార్గ్ ఇట్లా ఎగ్జాక్ట్ అలైన్మెంట్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు పొద్దుక ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోండి దీన్ని బేస్ చేసుకొని మీరు ల్యాండ్స్ కొనటం అమ్మటం చేయద్దు దయచేసి ఇది ఓన్లీ ఐడియా కోసమే సో చేవేళ్ళ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఇప్పుడు ఈ ఈ చేవేళ్ల మీదుగా ఇక్కడ అప్పా జంక్షన్ నుంచి ఇటు మన్నేగూడ వరకు ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయింది ఎప్పుడు అయింది అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయిపోతుంది దీనికి కూడా దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఎస్టిమేషన్ చేశారు ఫండ్స్ అలాట్ అయినాయి ఇది దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఈ రోడ్డు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర దగ్గర చేవేళ్ళకి బయటగా కానీ లేకపోతే లోపలగా కానీ పోవడానికి చాలా ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇదంతా ట్రిబుల్ వన్ జీవో మొయినాబాద్ కానీ ఇదంతా ట్రిబుల్ వన్ జీవో ఉంది ఇక్కడే మనకు రెసిడెన్షియల్ ఏరియా ఉంది ఇప్పుడు ఈ రోడ్డు ఒకసారి ఇక్కడ కొంత రోడ్ పెద్దగానే ఉంది తర్వాత కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ తర్వాత ఇదంతా చిన్న రోడ్డుగా ఉంది సో ఒక్కసారి ఇది గనక ఫోర్ లేన్ రోడ్ అయితే మీరు అసలు ఊహించుకోండి ఇటు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది ఈ రోడ్ పెద్దదే అవబోతుంది అంటే డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూడండి పర్టికులర్గా ఈ ఏరియా ఇదంతా అంటే ట్రిబుల్ వన్ ఇష్యూ ఉంది వాళ్ళు తర్వాత ఏం చేయబోతున్నారు ఏంటి కోర్టులో ఏం చెప్పబోతున్నాయి టివిల్ వన్ మీద అనే దాని మీద ఈ ఏరియా డెవలప్మెంట్ అంతా ఆధారపడి ఉంటుంది సో నేను ఏమంటానంటే చాలా 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 ఇంపార్టెంట్ చేవేళ్లకి ఈ పర్టికులర్ రీజనల్ రింగ్ రోడ్ గాని ఇప్పుడు అలాట్ అయినా ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ చాలా అడ్వాంటేజ్ అవుతుందండి ఈ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ రోడ్కి కూడా సర్వీస్ రోడ్ ఇస్తున్నారు ప్రతి చోట కంప్లీట్ సర్వీస్ రోడ్ ఉంటుంది అలానే బైపాస్ ఉంటుందండి చేవేళ్ళకి మొయినాబాద్కి ఇప్పుడు ఈ చేవేళ్ళకి బైపాస్ ఉంటుంది మొయినాబాద్కి బైపాస్ ఉంటుంది అలానే ట్వంటీ అండర్ పాసులు ఇస్తున్నారు ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్కి గ్యాప్ పెట్టుకొని ఇరవై అండర్ పాస్లు ఇస్తున్నారు ఇక్కడ సో ఇది ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నే వరకు ఉన్న రోడ్ ఇంపార్టెన్స్ ఎస్పెషల్లీ చేవేళ్ల చుట్టుపక్కల నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మోడల్ కాలనీ అనేది ఇక్కడ ఒకటి ఉంది మోడల్ కాలనీలో మంచి ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం ఉందని ఎప్పుడు చెప్తా ఉంటాను ఇప్పుడు కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఇప్పుడు మనకి నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సంగారెడ్డి ఎంత ఫాస్ట్గా రేట్లు పెరిగినాయి మీకు గుర్తుందిగా అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ ఏరియా అంతా ఎంత ఫాస్ట్గా పెరిగినాయి అంటే అదే ఫేస్లో నేను చేవాళ్ళు అంటలా ఈ ముంబై హైవేకి ఒక అడ్వాంటేజ్ ఉంది మొదటి నుంచి కూడా ఈ మూతంగి నుంచి జంక్షన్ నుంచి ఎగ్జిట్ నుంచి లైవ్లీగా ఉంటుంది రియల్ డెవలప్మెంట్ ఉంది సస్టైనబిలిటీ ఉన్న డెవలప్మెంట్ ఉంది అంత రెసిడెన్షియల్ జోన్స్ ఫామ్ అయినాయి ఇక్కడ ఐఐటి కంది ఉంది సో సంగారెడ్డి ఉంది ఇక్కడ నిమ్స్ జైరాబాద్ అనౌన్స్ చేశారు దానివల్ల కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది బట్ సంగారెడ్డి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎంత ఎంత గ్రోత్ అంటే ఎస్పెషలీ ప్రైసింగ్ వైజు చాలా డిఫరెన్స్ మనం చూసాం అట్లనే ఈ సౌత్ సైడ్ కూడా ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ చేవేళ్ళ అనేది మంచి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అవబోతుంది ఎందుకంటే ఈ రోడ్ పెద్దది అవుతుంది ఇటు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది సో ఇట్లా ఈ చేవేళ్ళ చేవేళ్ళ చుట్టుపక్కల అప్రూవ్డ్ ప్లాట్స్ లేదంటే ల్యాండ్స్ మీరు చూసుకోవచ్చు కానీ ఓ హై రేట్స్ పెట్టి కొనొద్దండి నేనేమంటానంటే ఇన్వెస్టర్స్ స్ట్రాటజీ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఏదైనా ఆపర్చునిటీ ఉంటే బై చేయండి హడావుడిగా కొనాల్సిన పని లేదు సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు తర్వాత చే తర్వాత మనకి షాబాద్ అండి సో ఇట్లా వచ్చి షాబాద్ దగ్గర కలుస్తుంది షాబాద్కి కొంచెం ఇంటర్నల్ కనెక్టివిటీ ఉన్నాయి కానీ మేజర్ కనెక్టివిటీ హైదరాబాద్కి లేదు ఉంది బట్ ఇట్లా ఈ రోడ్లు అంటే పెద్ద రోడ్లు లేనట్టే ఓ రకంగా సో అట్లానే షాబాద్ తర్వాత షాద్ నగర్ ఈ షార్ద్ నగర్ గురించి మీకు చెప్పేది ఏమన్నా అందరికీ తెలిసిందే కదా షాద్నగర్ నగర్ ఇది మీకు తెలుసు బెంగళూరు హైవే సో షాద్నగర్ దగ్గర ఇంటర్చేంజ్ రావచ్చు అట్లా ఇందాక నేను చెప్పడం మర్చిపోయే చే దగ్గర కూడా ఒక ఇంటర్చేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో షాద్ ఉన్న సమస్య ఏంటంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి విపరీతమైన వెంచర్స్ వచ్చినాయి మార్కెటింగ్ అయింది చాలా మంది కొనుక్కున్నారు నాకు ఎందుకన్నా షాద్ నగర్ కొంచెం నేను గా ఉండొచ్చు అంత ఇంపార్టెన్స్ ఇవ్వనండి ఒక షాద్ నగర్ బేస్ చేసుకునే మనం ఇన్వెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి కొంత అడిషనల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు సో ఇక్కడ కూడా ట్రిబుల్ వన్ ఉంది ముచ్చంతల్లి నుంచి తిమ్మాపూర్ వరకు ఇక్కడ నుంచి మళ్ళీ కొంత హెచ్ఎండిఏ ఉంది తర్వాత మళ్ళీ డిటిసిపి జోన్ స్టార్ట్ అవుతుంది షాద్ నగర్ ఆ తర్వాత కేశంపేట అండి కేశంపేట ఇది సో ఈ ఏరియా కేశంపేట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఎగ్జాక్ట్ అలైన్మెంట్ కాదు దీన్ని బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేయొద్దు దయచేసి కేశంపేట్ ఇంకా తర్వాత నాకు బాగా ఇష్టమైన ఏరియా శ్రీశైలం హై శ్రీశైలం హైవే వచ్చేసింది నేను ఎప్పుడు ఏదన్నా చెప్తున్నా కందుకూరు అనంలోనే ఏం శ్రీనివాస్ గారు ఎప్పుడు కందుకూరు కందుకూరు అంటూ ఉంటారు అని అంటారు చాలా మంది నాకు దానికి ఉన్న అడ్వాంటేజ్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను బట్ ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను సో ఓకే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇది అమంగల్ బేసిక్గా ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ కందుకూరు హైవేకి వీళ్ళు ఏం చేశారంటే చాలా డిస్టెన్స్ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దగ్గర దగ్గర ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మిగతా అవన్నీ కూడా అంత లేవు థర్టీ కిలోమీటర్స్ ఉన్నాయి ఏంటి రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు బట్ దీనికి మాత్రం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది రీజన్ ఏంటంటే ఇదంతా కూడా ఫార్మసిటీ ఉందిగా ఆచారం మండలం పెడతాల్ మండలం అలానే కందుకూరు మండలం ఈ మండలాలు ఫార్మసిటీ ఉండటం వల్ల ఇక్కడ తీసుకొచ్చారు ఫైనల్ అలైన్మెంట్ ఏమైనా ముందు చెప్తారేమో నాకైతే తెలియదు యాజ్ ఆఫ్ నో వికీపీడియా కానీ న్యూస్ పేపర్లు కానీ చెప్పేది ఏంటంటే అమంగల్ గురించి చెప్తున్నారు సో నేను ఇందాక చెప్పాను శ్రీశైలం హైవేకి ఎగ్జిట్ నుంచి దిండి వరకు దిండి వరకు సుమారుగా పదిహేడు వందల ఇరవై కోట్లు అలాట్ చేశారు ఇది ఫోర్ లేన్ రోడ్డు కాబోతుంది సో ఈ రోడ్డు పెద్దదవుతుంది ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఉంది ఇక్కడ ఫార్మా సిటీ ఉంది ఇంకేం కావాలో చెప్పండి ఇన్వెస్ట్మెంట్స్ కి సో చూసుకొని ఎస్పెషల్లీ ఈ ఏరియా కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ని కొంచెం ముందుకేమైనా తీసుకొస్తారో నాకైతే తెలియదు యాజ్ ఆఫ్ నౌ అమంగల్లే ఇచ్చారు సో కడతాల చుట్టుపక్కల ఉండండి కందుకూరు ఎక్స్పెన్సివ్గా ఉంది ఈ రోడ్ అంతా కూడా రియల్ డెవలప్మెంట్ మనం కనబడుతుంది మహేశ్వరం కానీ లేదంటే ఇక్కడ బీటీఆర్ వాళ్ళ లేఅవుట్ ఉంది దాంట్లో రీసెంట్గా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఈ రోడ్ అంతా కూడా పంతొమ్మిది ఇరవై వేలు రోడ్డు దగ్గరలో ఉంటే ఎక్కడ కూడా తక్కువ లేవు ఈ ఎగ్జిట్ దగ్గర ఉంటే కనీసం ముప్పై వేలు పెట్టాల్సి వస్తుంది సో కందుకూరు చుట్టుపక్కల కూడా ఎటుపోయినా కానీ పన్నెండు పదమూడు వేలు తక్కువ లేవు సో కడతాల్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనేది నా గట్ ఫీలింగ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ శ్రీశైలం హైవే పెద్ద రోడ్డు కాబోతుంది రీజనల్ రింగ్ రోడ్డు ఉంది ఫార్మాసిటీ ఉంది సో ఇది నేను అందుకనేనండి కందుకూరుకి షాద్నగర్కి డిఫరెన్స్ ఎప్పుడు చెప్పేది దానివల్లే కందుకూర్కి మీకు ఫార్మాసిటీ ఉంది హైవే ఉంది షార్ద్నగర్కి ఓన్లీ హైవే ఉంది ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ యాడ్ అయింది అనుకోండి ఇక్కడ కూడా రీజనల్ రింగ్ రోడ్ యాడ్ అయిందిగా సో అందుకనే నేను ఎప్పుడు కందుకూరుకి షార్ నగర్కి పోలిస్తే ఈ సేమ్ ప్రైస్ వస్తే కనుక కందుకూరు చుట్టుపక్కల పెట్టమని చెప్తా ఉంటాను సో ఇది అమంగల్ అమంగల్ తర్వాత మాల్ అంటే సాగర్ హైవే ఇది ఈ ఏరియా ఇది సాగర్ హైవే ఇబ్రహీంపట్నం నుంచి ఆచారం అలానే మాల్ మాల్ మీదుగా అయితే యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే మాల్ కుర్మాపల్లి కుర్మాపల్లి దగ్గర ఇచ్చారు యాక్చువల్గా సో మేబీ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు ఇక్కడ మాల్ తర్వాత నుంచే ఉండే ఛాన్స్ ఉంది సో ఇది కూడా లాంగెస్ట్ ఇచ్చారు ఎందుకంటే బికాస్ ఆఫ్ అగైన్ ఫార్మాసిటీ సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ లేదు అని అంటే తప్పదు అని అంటే కొంచెం రేట్లు తక్కువగా వస్తుందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు హడావిడిగా చేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రీమియమ్స్ పెట్టొద్దు ఆ తర్వాత ఇది మర్రిగూడెం తర్వాత శివన్నగూడె శివనగూడ ఆ తర్వాత సంస్థ నారాయణపూర్ చౌటప్ప సో ఇట్లా రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ ఈ విధంగా ఉండబోతుంది ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి దసరాకి సిటీ స్టార్ట్ అవబోతుంది దగ్గర దగ్గర ఆరు లక్షల ఎంప్లాయ్మెంట్ పంతొమ్మిది వేల ఎకరాలు కదా ఆల్రెడీ నాలుగు వందల ఇరవై కంపెనీలు రెడీ అయ్యాయి దసరా రోజు నూట యాభై కంపెనీలకి ల్యాండ్ ఇవ్వబోతోంది గవర్నమెంట్ ఎక్విజిషన్ గురించి చాలా మంది నేను విన్నానండి బేసిక్గా పంతొమ్మిది వేల ఎకరాల్లో ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఎక్విషన్ అయిపోయింది పదిహేడు వేల తొమ్మిది వందల ఎకరాలు ఎక్విషన్ అయిపోయింది ఇంకొక పదకొండు వందల ఎకరాలు మాత్రమే ఉంది ఈ ప్రాజెక్టు ఆగటమో లేదంటే దీని మీద ఏమి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదండి ఈ ప్రాజెక్ట్ అయితే ఆగదు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రాబోతుంది హ్యూజ్ రెసిడెన్షియల్ జోన్స్ ఫామ్ అయిపోతున్నాయి సో ఇది ఫార్మాసిటీ గురించి అంటే వెంటనే ఏదో అయిపోద్ది అని అనుకోవద్దు దయచేసి ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది మేజర్ పార్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా ముందుకు వెళ్తుందండి ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల హెడ్ గ్రోత్ ఎలా ఉంటుంది మనం మాట్లాడుకుంటే పెద్ద రోడ్లు రావటం వల్ల మంచి కనెక్టివిటీ అయితే వస్తుందిగా అలానే ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తీరుతాయిగా ఇప్పుడు అవుట్ రింగ్ రోడ్ వచ్చి మనకి సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి బయట వెళ్ళిపోతున్నాంగా సపోజ్ విజయవాడ వెళ్ళాలి సిటీలోకి వెళ్ళే పని లేదు డే టైం విజయవాడ వెళ్ళాలంటే సిటీలో నుంచి ఎంత ఇబ్బందో మనకు తెలిసిందేగా ఇట్లా ట్రాఫిక్ హడ్డిల్స్ పోతాయి ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ అవుతుందండి ఇప్పుడు ఐటీ సెక్టర్ కానీ ఫార్మా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టూరిజం కానీ ఇట్లా హైదరాబాద్ గ్రోత్ కి ఈ రీజనల్ రింగ్ రోడ్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది అలానే రియల్ ఎస్టేట్ కూడా డెఫినెట్ గా యూస్ఫుల్ అండి ఎందుకంటే హైదరాబాద్ శంకరబల్ రోడ్డు ఈ మధ్య పెద్దదైంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో సో ల్యాండ్ రేట్స్ ఎట్లా ఎంత అప్రిషియేట్ అయినాయి సో ఇలా ఒక పెద్ద రోడ్ వచ్చినప్పుడు ల్యాండ్ రేట్స్ కూడా లాంగ్ టర్మ్ లో బాగా పెరుగుతాయి అనేది నా గట్ ఫీలింగ్ అండి ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల కొన్ని డిజడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి టోల్ ఫీ కట్టాలి అగ్రికల్చర్ ల్యాండ్స్ పోతాయి కానీ గ్రోత్కి మరి తప్పదు కదా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ యాక్ట్ కూడా గవర్నమెంట్ ఫేవర్ గానే ఉంటుంది సో దీనికి పెద్దగా హడ్డిల్స్ ఏమి అనేది నా ఫీలింగ్ అండి ఇది ఎప్పుడు కంప్లీట్ అయిద్ది అనే విషయం మీద మనం మాట్లాడుకుంటే గనక ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలి ఇది ఒక టూ మంత్స్ మినిమం పడుతుంది తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తారు ఇది చాలా హెక్టిక్ అండి చాలా డిలే అవటానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్లు గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నా కానీ రైతులు కొంతమంది కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంది అక్కడ డిలే అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది అట్లనే ఈ మధ్యలో ఎలక్షన్ ఉంది ఎలక్షన్ వల్ల గవర్నమెంట్స్ కొంచెం ఫోర్స్ఫుల్గా ఎక్విజిషన్ చేయవు కదా సో ఇట్లా ల్యాండ్ ఎక్విషన్ కూడా ఒక టూ టు త్రీ ఇయర్స్ మినిమం పడుతుంది తర్వాత వర్క్ స్టార్ట్ అవ్వాలి సో ఇదంతా ఓవరాల్ గా రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వ్యవహారం అండి వెంటనే కంప్లీట్ అయిపోద్ది ఏదో అవుద్ది మాత్రం అనుకోవద్దు దయచేసి సో ఇది కంప్లీషన్ గురించి అండి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఫాలో అల్సిన స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుందాం బేసిక్ గా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీడియాలో కానీ బయట చాలా మంది హైదరాబాద్ మార్కెట్ క్రాష్ అయిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ప్యానిక్ కొంచెం క్రియేట్ అయినట్టుగా కనిపించింది ఇప్పుడు ఈ న్యూస్తో ఫార్మాసిటీ ఓపెనింగ్ కానీ రీజనల్ రింక్ రోడ్ కన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ స్టేబుల్ అవడానికి అవకాశం ఉంది ఎస్పెషలీ మార్కెటింగ్ మిత్రులకి చాలా ఒక మంచి ట్రాన్సాక్షన్స్ అవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ న్యూస్ను ఫాలో అయ్యి కొనేస్తూ ఉంటారు మార్కెట్ బాగున్నప్పుడు ఇన్వెస్టర్స్ కొనరండి బిజినెస్ చేసేవాళ్ళే కొంటారు మార్కెట్ బాగున్నప్పుడే న్యూస్ తోనే ఇన్వెస్టర్స్ కొనే ప్రయత్నం చేస్తారు అందువల్ల మార్కెటింగ్ మిత్రులకి మార్కెట్ చాలా బాగుంటుంది ఇక ఇన్వెస్టర్స్ ఏంటంటే షార్ట్ టర్మ్కి మీకు అమ్ముకోవడానికి మంచి ఛాన్స్ అండి ఇప్పటివరకు ఈ భయంతో మార్కెట్ పడిపోతుందనే భయంతో అమలైన వాళ్ళకి ఇప్పుడు మంచిగా అమ్ముకోవడానికి ఛాన్స్ బట్ లాంగ్ టర్మ్ వాళ్ళకి కొనుక్కోండి భయపడాల్సిన పని లేదు ఇప్పుడు ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోండి ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సిన పని లేదు ఇప్పుడు మార్కెట్ అంత హడావిడి కూడా లేదుగా సో మార్కెట్లో భయం పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఒక టైం ఫ్రేమ్ డిఫైన్ చేసుకోండి మీరు కొన్న తర్వాత దానికల్లే నాలుగైదు సంవత్సరాలు చూడను అని అనుకోండి అప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు రోజు న్యూస్లు ఫాలో అయ్యి లేదంటే వేరే ఆలోచనలు పెట్టుకుంటే ట్రేడింగ్ కోసం మాత్రం వెళ్ళొద్దు దయచేసి షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఏమి ఇబ్బంది ఉండదు సో నార్త్ సైడ్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సంగారెడ్డి విపరీతంగా పెరగడం మనం చూసాం సంగారెడ్డి ఒకటి ఎక్సెప్షనల్ మిగతా ఏరియాస్ అంత విపరీతంగా పెరగలేదు ఒక మేడ్చల్ రోడ్డు ఒకటి పెరిగింది ఎందుకంటే ఐటీ టవర్స్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి భువనగిరి పెద్దగా విపరీతంగా ఏం చేయించలేదు సో ఇట్లా మీరు అనుకూలంగా ఉన్న చోట ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బట్ షార్ట్ టర్మ్ వాళ్ళు అమ్ముకోవడానికి మంచి ఛాన్స్ అండి ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఈ నాలుగైదు నెలలు బాగానే ఉంటుంది బట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ మాత్రం కొంచెం న్యూట్రల్ గా ఉండొచ్చు అనేది నా గట్ ఫీలింగ్ సో అందరూ సపోర్ట్ చేయమని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో నాది వాట్సాప్ లింక్ ఇస్తున్నాను నేను రెగ్యులర్గా డీల్స్ కానీ అప్డేట్స్ కానీ న్యూస్ కానీ ఇస్తా ఉంటాను సో నాకు మెసేజ్ పెట్టండి నేను బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో యాడ్ చేస్తాను అందరికీ థ్యాంక్ యూ అండి